హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. పుల్లని మామిడికాయలతో చేసే ఆంధ్ర ఆవకాయ అంటే చాలా చాలా స్పెషల్. ఎన్ని కూరలున్నా, ఎన్ని వెరైటీస్ ఉన్నా మొదటి ముద్ద ఆవకాయతో తింటే ఆ టేస్టే వేరు. మరి అలాంటి స్పెషల్ ఆవకాయని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఆవకాయకి ఎప్పుడూ కూడా ఇలా చిన్నగా ఎర్రగా ఉన్న ఆవాలని ఎండలో బాగా ఎండబెట్టుకుని తీసుకోవాలి. వీటినే సన్నావాలు అంటారు. వీటితో తయారు చేస్తే ఆవకాయకి ఘాటు బాగుంటుంది. వీటిని మెజర్ చేసుకోవడానికి మనం తయారు చేసే ఆవకాయ క్వాంటిటీని బట్టి ఇలాంటి ఒక గ్లాస్ని కానీ బౌల్ని కానీ తీసుకుని ఎగ్జాక్ట్గా ఈ గ్లాస్తో 2 గ్లాసులు ఆవాలను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తగా పౌడర్ని గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోండి. ఆవాలను బాగా ఎండబెట్టుకుంటే పౌడర్ కూడా ఫైన్గా వస్తుంది. అలాగే ఆవకాయలోకి సాల్ట్ని యూజ్ చేయకూడదు. సో ఇలా రాళ్ల ఉప్పుని తీసుకుని ఎండలో బాగా ఎండబెట్టుకుంటే స్టిక్కీగా తడితడిగా లేకుండా డ్రైగా అవుతుంది. ఈ ఉప్పుని కూడా ఎగ్జాక్ట్గా 2 గ్లాసులు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఫైన్గా పౌడర్ని బ్లెండ్ చేసుకోండి. ఉప్పు బరువు ఉంటుంది కాబట్టి ఇలా బ్లెండ్ చేసుకునేసరికి క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది. ఇక ఆవకాయ కోసం మాత్రమే స్పెషల్గా యూజ్ చేసే ఈ కారం మార్కెట్లో దొరుకుతుంది. ఇదైతే కారం తక్కువగా ఉంటుంది, అలాగే కలర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక పెద్ద ప్లేట్లోకి 2 గ్లాసుల ఆవాల్ని తీసుకుని గ్రైండ్ చేసుకున్న పిండి, అలాగే 2 గ్లాసులు కారం. మనం ఆవాలు ఉప్పు కూడా 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి కారం కూడా పూర్తిగా 2 గ్లాసులు తీసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న ఉప్పుని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఉప్పుని పూర్తిగా యాడ్ చేయకుండా కొంచెం వదిలేయండి. ఎందుకంటే ఒకవేళ మామిడికాయలు పులుపు తక్కువగా ఉంటే ముక్కకి ఉప్పు ఎక్కువైపోతుంది. సో టేస్ట్ని చూసుకుని ఈ మిగిలిన ఉప్పుని తరువాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకోండి. వీటితో పాటు జస్ట్ 1 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆవకాయను తయారు చేసుకునే ప్రాసెస్లో మనం యూజ్ చేసే స్పూన్స్కి కానీ చేతులకి కానీ తడి లేకుండా జాగ్రత్త తీసుకోవాలి, లేదంటే ఆవకాయ పాడైపోతుంది. ఇలా ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి అన్ని బాగా మిక్స్ చేసుకుని పిండిని రెడీ చేసుకుని పక్కనుంచుకోండి. మనం ఆవకాయను ప్రిపేర్ చేసుకోవాలనుకున్న రోజునే చెట్టు నుంచి ఫ్రెష్గా మామిడికాయలను కోసుకుని తెచ్చుకోవాలి. ఇవి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది, అలాగే పులుపు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో పుల్లావకాయకి ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలైతేనే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ కాయల్ని చూడండి, ఇంకా పాలు కారుతూ ఉన్నాయి. ఇలా మామిడికాయల్ని ఫ్రెష్గా చెట్టు నుంచి కోసి తెచ్చుకున్న వెంటనే ముక్కలుగా కట్ చేసుకుని ఆవకాయను తయారు చేసుకుంటే ముక్క అనేది మెత్తబడకుండా ఎక్కువ రోజులు ఆవకాయ నిలవ ఉంటుంది. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగిన తరువాత ఎక్కువసేపు వాటర్లో వదిలేయకుండా బయటికి తీసేసుకోవాలి. కాయల్ని వాటర్లోంచి తీసిన తరువాత ఒక డ్రై క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడికాయతో ఆవకాయ కరెక్ట్గా ఏప్రిల్ ఎండింగ్లో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతకంటే లేట్ అయితే కాయలు పళ్ళయ్యే స్టేజ్కి వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు ఆవకాయను తయారు చేసినా కూడా ముక్క అనేది త్వరగా మెత్తబడిపోతుంది. సో కాయలు పూర్తిగా డ్రై అయిపోయాక ఇప్పుడు వీటిని ఒక్కొక్క కాయని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని ఒక డ్రై క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. అయితే వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకునేటప్పుడు పైన గట్టిగా ఉండే వైట్ కలర్ పార్ట్ని సెపరేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా ఒక పెద్ద బౌల్తో మెజర్ చేసుకోవాలి. వీటిని మెజర్ చేసుకునేటప్పుడు బౌల్లోకి ముక్కల్ని ఫుల్గా తీసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల క్వాంటిటీ అనేది మామిడికాయల సైజ్ని బట్టి ఉంటుంది. నేను 12 మీడియం సైజ్ మామిడికాయలని తీసుకున్నాను. సో వీటిని కట్ చేసుకుని ఈ బౌల్తో మెజర్ చేసుకునేసరికి ఎగ్జాక్ట్గా 3 బౌల్స్ ముక్కలయ్యాయి. అసలు వీటిని మెజర్ చేసుకోవడం ఎందుకంటే వీటి కొలతను బట్టే మనం తయారు చేసుకున్న ఆవపిండిని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 3 బౌల్స్ అయిన మామిడికాయ ముక్కలకి సేమ్ అదే బౌల్తో ఎగ్జాక్ట్గా 1/2 అంటే 1.5 బౌల్స్ కారం, ఉప్పు, ఆవపిండి కలిపిన పిండిని యాడ్ చేసుకోవాలి. ఇవి ఖచ్చితమైన కొలతలు. ఈ కొలతలతో ఆవకాయను తయారు చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది, అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 2.5 గ్లాసులు నువ్వుల నూనెను యాడ్ చేసుకోండి. కొంతమంది పల్లీ ఆయిల్ కూడా యూజ్ చేస్తారు. అయితే ఆవకాయకి నువ్వుల నూనె అయితేనే టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయి.
పిండిలో ఆయిల్ని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలకి పిండంతా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఆవపిండిని మామిడికాయ ముక్కలకి మొత్తం పట్టించాక ఇప్పుడు దీన్ని ఒక 8x8 కంటైనర్లోకి తీసుకోండి. కలిపిన ఆవపిండి ముక్కల్ని మొత్తం కంటైనర్లోకి తీసుకున్నాక దీన్ని ఒకసారి లైట్గా ప్రెస్ చేసుకుని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 3 డేస్ పాటు కదపకుండా ఉంచాలి. 3 డేస్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి ఎండలో బాగా ఎండబెట్టుకున్న అల్లంని యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో పైన తొక్కు తీసిన వెల్లుల్లి రెబ్బలు 1 కప్పు యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని మామిడికాయ ముక్కల్ని కలుపుకున్నప్పుడే వేసుకుంటే ఉప్పుని మరీ ఎక్కువగా అబ్జర్బ్ చేసేస్తాయి. సో ఇలా 3 రోజుల తర్వాత వేసి కలుపుకుంటే మరీ ఎక్కువగా ఉప్పు పీల్చేయకుండా ఆవకాయలో వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్టేజ్లో ఒకసారి ఆవకాయ టేస్ట్ని చెక్ చేసుకుని ఉప్పు తక్కువైతే మనం ముందుగా మిగిల్చిన ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవకాయని స్టోర్ చేసుకోవడానికి లోతుగా ఉండే ఒక జార్ని తీసుకోండి. ఇలాంటి జార్లో స్టోర్ చేసుకుంటే ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కలుపుకున్న ఆవకాయనంతా ఈ జార్లోకి తీసుకోవాలి. ఇలా ఆవకాయను మొత్తం జార్లోకి తీసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ముక్క పైకి కనిపించకుండా పూర్తిగా మునిగేటట్లు నువ్వుల నూనెను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నూనె మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆవకాయను తీసుకోవాలనుకున్నప్పుడల్లా బాగా మిక్స్ చేసుకుని నూనెతో పాటునే తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని ఒక డ్రై క్లాత్తో కవర్ చేసుకోండి. ఇలా ఒక క్లాత్ని వేసుకుని దీని చుట్టూ ఒక థ్రెడ్తో గట్టిగా కట్టుకోవాలి. ఇలా కడితే లోపలికి గాలి వెళ్ళదు కాబట్టి ఆవకాయ కలర్ చేంజ్ అవ్వకుండా సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉంటుంది. సో చూసారు కదా, కరెక్ట్ ప్రాసెస్లో పర్ఫెక్ట్ కొలతలతో ఆవకాయను తయారు చేసుకోవడం. మరి ఈ నోరూరించే ఆవకాయని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డెలీషియస్ రెసిపీస్ కోసం అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నా వీడియో అప్డేట్స్ని మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.